ఓకే మీ అన్నం వచ్చాను. నేను గోంగూర మిల్ మేకర్ కూర ఎలా తయారు చేయాలో చూపిద్దామని వచ్చాను బాబు. అంటే ఈ మనంలో మనవరాళ్ళకి ఈ కూరలు ఎందుకు నేను నేర్పిస్తున్నానంటే, ఈ మిల్ మేకర్ మనం వాడితే కండరాలు అవి బలంగా చక్కగా ఉంటాయని నేను నేర్పిస్తున్నాను. తర్వాత మిల్ మేకర్ వాడడం వల్ల మనకి జీర్ణాశయం బాగా అవుతుందమ్మా. తర్వాత ఎముకలకు కూడా మంచి బలం ఇస్తాయమ్మా. మిల్ మేకర్కి కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు ఉల్లిపాయలు, ఇవి పచ్చిమిర్చి. మనకి ఎంత కారం కావాలో కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. 10 కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి. 3 ఈ మిల్ మేకర్ ముందు చల్లనీళ్ళు శుభ్రం కడిగేసి తర్వాత వేడి నీళ్ళని వేసి ఒక 10 ఉంచుకోవాలి. వేడి నీళ్ళు 10 ఉంచుకోవాలి మిల్ మేకర్. ఉంచాక 10 అయిపోయాక ఇలా పిండేసి ఓ బౌల్లో తీసుకుంటాం. ఇది గోంగూర అమ్మ. గోంగూర ఎలాగంటే మనం ముందు కడిగేసేసి ఒకటి నీళ్ళు వాడదేవేసి ఇలాగా ఉడికించాం. ఇందులో 2 టమాటా పళ్ళు వేసి ఇందులో ఉడికించాం. ఉడికించిన గోంగూర ఇది మనలో మనరాళ్ళు. ఇదిగో మిల్ మేకర్ కూర, గోంగూర మిల్ మేకర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిన దాటి కూడా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు, తర్వాత కరివేపాకు 3 ఇలాగ వేపుకోవాలి. ఇలాగ దగ్గరికి ఇవి అవి కలిపి వేపుకోవాలి. కలిపి వేపుకున్నాక వేపాక ఉల్లిపాయలు మగ్గాయి. మగ్గాక మనం ఏం చేయాలి, ఇగో మిల్ మేకర్ కప్పు తీసుకున్నాం కదా, ఈ మిల్ మేకర్ ఇందులో వేసేయాలి. ఇవి వేసుకున్నాక ఈ 2 ఇలా కలుపుకోవాలి. కలిపాక ఒక చిటికుడు పసుపు గుండ వేసుకోవాలి. 1/2 పసుపు గుండ వేసుకోవాలమ్మ. 1/2 పసుపు గుండ ఈ వేసాక ఇలాగ వేపాలి. వేపాక ఇలా మగ్గిన వరకు వేపుకోవాలి. మగ్గిన వరకు వేపుకోవాలి. కదమ్మ మిల్ మేకరు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఇలాగ వేపుతున్నాం కదా, వేపినవి మనం మగ్గే వరకు ఒక 5 మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇందులో 5 మూత పెట్టుకోవాలి. ఇలాగ చూడండి, దగ్గర మగ్గిపోయి మిల్ మేకరు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ వేసాం కదా, ఇవన్నీ కూడా కరివేపాకు చక్కగా మన దగ్గర మగ్గిపోయి, ఈ మగ్గిపోయాక మనం ఏం చేయాలి, గోంగూరను తీసుకొని మెత్తగా ఇలాగ గోంగూర ఇలా మెత్తగా చేసుకోవాలమ్మ. అవి మిల్ మేకర్ అది మగ్గిపోయాక ఈ గోంగూరను మెత్తగా చేసుకొని ఈ గోంగూరని ఆ మిల్ మేకర్లో వేయాలి. ఇది ఇవి బలంకి మంచిది. వెంకుల బలానికి కానీ, రక్తపుష్టికి కానీ, ఇవన్నీటికి కూడా చాలా మంచిది మిల్ మేకర్. అందుకని తయారు చేసి చూపిస్తున్నానమ్మ. అది ఇదిగో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇలాగ వేసేసుకుంటాం. ఇలాగ వేసేసుకుంటాం మగ్గిపోయిన దాంట్లో. ఇలాగే వేసుకున్నాక ఇది ఇలా కలుపుకోవాలి. మిల్ మేకర్ మగ్గిపోయింది కదమ్మ, తర్వాత ఇలా చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మిల్ మేకరు గోంగూర ఇలా కలుపుకోవాలి. ఇది కలిపాం కదా, కలిపాక తగినంత ఉప్పు వేసుకోవాలి. అయ్యాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎంత పడుతుంది అంత తగినంత మనం ఉప్పు వేసుకోవాలి.
తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇదిలో కారం కూడా సరిపోయిన కారం మనం ఎంత తింటాం, ఎక్కువ కారం తిన్నవాడు కొంచెం ఎక్కువ వేసుకుంటాం, తక్కువ కారం తిన్నవాడు తక్కువ వేసుకుంటాం. కారం వేసాను, సాల్ట్ కారం వేసి ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకోవాలి. కారం వేసాను, ఉప్పు వేసాను, చేసాం కదరా. ఇది చేసింది మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంకా అన్నీ వేసుకున్నాం కదా గోంగూర, అదే మిల్లిమేకరు, గోంగూర, సాల్ట్, కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఇది మగ్గు గోంగూర ఉడికేక నీళ్ళు వస్తాయి కదరా, ఈ నీళ్ళు ఇవి గోంగూర నీళ్ళు, గోంగూర ఉడికించినప్పుడు వచ్చే నీళ్ళు ఇవి. ఈ నీళ్ళని ఇప్పుడు మిల్ మేకర్లో వేసేసుకుంటాం, కూర అవుతుంది కదా ఈ కూరలో వేసుకుంటాం. గోంగూర ఉడికించిన నీళ్ళు, ఇంక పై నీళ్ళు అక్కర్లేదు మనకి, ఈ గోంగూరలు ఉడికించిన నీళ్ళు వేస్తే చాలు. వేసాక ఇది కొంచెంసేపు 5 నిమిషాలు ఉడికాక ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాలి. 10 నిమిషాలు ఇలాగా మగ్గబెట్టుకోవాలి. ఇంకా మంచిగా కూర అయిపోయింది, దగ్గరగా అయిపోయింది కూర. ఇప్పుడు అయిపోయాక ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా జల్లుకోవాలి ధనియాల పొడి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, వేసి అలా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసి ఇలా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు మనకి దగ్గరికి అయిపోయింది, చక్కగా ఉంటుంది. ఇది బలం రేటు మిల్ మేకర్ చాలా మంచిది, వాడితే మంచిదని మీకు చూపిస్తున్నానమ్మా. చూడండి మిల్ మేకరు గోంగూర కూర. గోంగూర ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టాక మిల్ మేకర్ తయారు చేసి వేసుకొని ఒక కప్పు వేసి ఇలా తయారు చేసుకోవాలి. మంచి పోషకాహారం పిల్లలకి, దుమ్ములకి, కాలుష్యంకి చక్కగా, జీర్ణాంశానికి చక్కగా పనిచేస్తుంది అమ్మ మిల్ మేకర్ కూర. ఇక అమ్మ చూడు కూర అయిపోయింది దగ్గరికి, దగ్గరికి అయిపోయాక ఇది కొత్తిమీర కొంచెం జల్లేసుకుంటాం. జల్లేసుకున్నాక ఇంకా దించేసుకోవడమే. అంత కమ్మనైన కూర తయారైపోయింది, కమ్మన కూర తయారైపోయింది. ఇప్పుడు అన్నంలో వేసుకొని మేము భోజనం చేసేలేము మేము అందరగానే, మీరు అలాగే చేసుకోవాలి తొందరగా. అది చూసింది చేసుకోవాలి మీరు. చూడండి రుచికరమైన కూర తయారైంది, మిల్ మేకరు గోంగూర చక్కగా తయారైంది. చూసి ఆనందించండి. మీరు నా వీడియో నచ్చితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలమ్మా. మీరు అందరూ ఏంటి నా వీడియో చూసి మీరు కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి, మా మనవరాలు నాకు చెప్తుంది.